सिरीज किचन की स्वागत। सिरीज किचन टमाटा बात एला तैयार चेला चूदा। मुझे स्टव पे पैन पेटी और कप बोंबाई रव वेसी बोंबाई रवनी लो फ्लेम निम्षाल पाटु वेंचुकोंडी। रव कोंचुं कलर मारे वरकु वेंचुकोवाली। रव वेगिन तर्वात वीटिनि ओक प्लेट लोकि तीसुकोनि पक्कन पेट्टुकोंडी। इप्पुडु अदे पैन लो ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ని బాగా కాగనివ్వండి। ఆయిల్ కాగిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల పల్లీలు వేసుకొని పల్లీల్ని వేయించుకోండి। పల్లీలు వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు 1/4 టీ స్పూన్ జీలకర్ర 1/2 టీ స్పూన్ పచ్చనపప్పు వేసి దినుసుని 1 నిమిషం పాటు వేయించుకోండి। దినుసులు వేగిన తర్వాత ఇందులో 2 ఎండుమిర్చి 2 కరివేపాకు రెమ్మలను కూడా వేసుకొని ఒకసారి బాగా వేయించుకోండి। కట్ చేసిన పచ్చిమిరపకాయ ఒకటి ఉల్లిపాయ ఒకటి వేసుకొని వేయించుకోండి। ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత అందులో కట్ చేసుకున్న టమాటా ఒకటి చిటికెడు పసుపు వేసి బాగా కలిపి టమాటాలు మెత్తబడే వరకు ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి। ఇప్పుడు టమాటాలు ఉడికిన తర్వాత ఇందులో 1 కప్పు రవ్వకి 3 కప్పులు వాటర్ వేసుకొని మూత పెట్టుకొని నీటిని బాగా మరగనివ్వండి। ఈ విధంగా వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోండి। ఇప్పుడు ఈ విధంగా మరుగుతున్న వాటర్ లో మనం వేయించి పెట్టుకున్న రవ్వని కొద్ది కొద్దిగా వేస్తూ వీడియోలో చూపించిన విధంగా తిప్పుతూ కొద్ది కొద్దిగా వేసుకోవాలి। ఒకేసారి వేస్తే రవ్వ గడ్డకట్టేస్తుంది, అందుకని కొంచెం కొంచెం వేస్తూ ఈ విధంగా తిప్పుతూ ఈ విధంగా బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి। ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి। అంతే, ఎంతో టేస్టీగా ఉంది టమాటా బాత్ రెడీ। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి। మరిన్ని వీడియోస్ కోసం సిరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ కాగలరు। ధన్యవాదములు।